లా సోషల్ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం గిఫ్ట్ డీడ్. గిఫ్ట్ డీడ్ని ఈరోజు మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గిఫ్ట్ డీడ్ అనేది రక్త సంబంధితులకు మధ్య ఉండేటటువంటి, వారికి మధ్య జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ అన్నమాట. అంటే ఆస్తి పరంగా జరిగేటటువంటివి ఏవి జరిగినా కూడా వాటిని గిఫ్ట్ పరంగా కనుక ఇచ్చినట్టయితే దాన్ని గిఫ్ట్ డీడ్ కింద మనం పేర్కొనడం జరుగుతుంది. గిఫ్ట్ డీడు ఇవ్వడం వలన ఒక తల్లి లేదా తండ్రి తన ఆస్తిని తన పిల్లల పేరు మీదకి మార్చే న్యాయపరమైనటువంటి ప్రాసెస్ని గిఫ్ట్ డీడ్గా మనం పేర్కొనవచ్చు. అయితే గిఫ్ట్ డీడ్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలకి ఇచ్చిన తర్వాత, కొన్ని సందర్భాల్లో గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత కూడా పిల్లలు పేరెంట్స్ని ఇంకా చూడకుండా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సందర్భాల్లో పేరెంట్స్ మళ్ళీ అంటే తల్లిదండ్రులు మరలా వారు ఇచ్చినటువంటి ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునేటటువంటి వెసులుబాటు చాలా స్పష్టంగా ఉంది. ఎవరైనా పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఆస్తి తీసుకున్న తర్వాత గిఫ్ట్ పూర్వకంగా మరలా వాళ్ళ దగ్గర వాళ్ళని కనుక చూడని పక్షంలో రివోక్ చేసుకునేటటువంటి అధికారం ఆ తల్లిదండ్రులకి ఉంది. ఒకవేళ అలా జరిగిన సందర్భాల్లో వారి దగ్గరలో ఉండేటటువంటి సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయంకి వెళ్ళి, మేము ఈ రకమైనటువంటి డాక్యుమెంట్ని ఈ రకంగా బదలాయింపు చేసి మా పిల్లల పేరు మీదకి మేము మార్చడం జరిగింది, కానీ పిల్లలు ఆ రోజుల్లో బాగా చూస్తానని చెప్పి ఈరోజు మమ్మల్ని మాకు చూసి ఏర్పడింది, దీనివల్ల మాకు సమస్య ఎదురవుతుంది, కాబట్టి ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ని మాకు తిరిగి ఇప్పించవలసిందే కోరుతున్నామని చెప్పి సబ్ రిజిస్ట్రార్ వారికి ఒక రాతపూర్వకంగా కనుక ఇచ్చినట్టయితే సబ్ రిజిస్ట్రార్ వారు ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకొని ఎవరికైతే గిఫ్ట్గా బదలాయింపు జరిగిందో, ఆస్తి బదలాయింపు జరిగిందో, దాన్ని నిలుపుదల చేసి ఆ డీడ్ని రీవోక్ చేసి ఎవరైతే పేరెంట్స్ ఇచ్చారో వారికి తిరిగి ఆ గిఫ్ట్ డీడ్ని అనేది క్యాన్సిల్ చేసి ఆస్తిని అందించడం జరుగుతుంది. ఈ రకంగా ఎవరైతే సమస్యలో ఉన్నవారు ఉన్నారో వారు ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కొన్ని సందర్భాల్లోనే కొన్ని దగ్గర జరగలేని పక్షంలో మీకు ముఖ్యంగా చెప్పాల్సింది, దగ్గరలో ఉండేటటువంటి ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు వారి ద్వారా ఒక పిటిషన్ని కనుక ఫైల్ చేసి, మేము ఇలా గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చాము, కానీ గిఫ్ట్ డీడ్ని ఇచ్చిన తర్వాత వారు మమ్మల్ని బాగా చూసుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ వృద్ధాప్య సమయంలో మేము ఇవ్వడం జరిగింది, కానీ వారు చూసుకుంటామని చెప్పి మాట తప్పి ఈరోజు చూడపోవడం వల్ల మా పరిస్థితి చాలా దుర్భర పరిస్థితిలో ఉంది, కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పి మీరు కోర్టు వారిని ఆశ్రయించినట్టయితే కోర్టు వారు ఖచ్చితంగా మీకు దీనికి న్యాయపరమైనటువంటి సహాయం అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మిత్రులు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, గిఫ్ట్ డీడ్ అనేది పర్మనెంట్ డీడ్ కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి మరలా తిరిగి తన తొలక డీడ్ని వెనక్కి తీసుకునేటటువంటి అవకాశం కూడా చట్టంలో ఉంది, కాబట్టి చేసినటువంటి ప్రామిసెస్ని తర్వాత మీరు చేసేటటువంటి వ్యవహార శైలిని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకున్న తర్వాత మాత్రమే నేతారోపణం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మరికొంతమందికి నోటిఫికేషన్ అందించబడతాయి.